హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మార్నింగ్ అనమాట, ఇదైతే ఛాయ్ అయితే పెడతా ఉన్నా నేను. చూడండి, ఈరోజు టిఫిన్ అయితే ఇంకా ఉప్మా చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట. ఉప్మా అయితే చేస్తాం పొద్దున్నే అనమాట. ఇంకా వాళ్ళు లేవగానే ఫస్ట్ ఇక బ్రష్ చేసి ఛాయ్ తాగుతారు, తర్వాత చిన్న టిఫిన్ చేస్తాను అనమాట నేను. ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను, అందుకనేసి ఉప్మా రవ్వ వండుదామనేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట. ముందే ఛాయ్ అయితే వాళ్ళు ఛాయ్ తాగే లోపల ఉప్మా చేయొచ్చు అనేసి రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను నేను. మీరేం టిఫిన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఎంతమంది చూస్తున్నారో, చూసిన వాళ్ళైనా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోకి చూసేది చాలా తక్కువ మంది అనమాట నా వీడియోస్, ఇంకా అవి చూసినవి కూడా ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. ఒక లైక్ అయితే ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు అయితే వీడియోకి. ఇదైతే ఇంకా నైట్ మా మరిది తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇది పాప్కార్న్, అదేంటి స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అదంట ఏదో జ్యూస్ అంట. దాన్ని హీట్ వాటర్లో పోస్తే ఇంకా సూప్ లాగా అవుతుంది అంట అది అనేసి తెచ్చుకున్నాడు అనమాట మా మరిది. కానీ ఎక్కువ తాగలేదు, దాన్ని కొంచెమే తాగిండు. నైట్ కర్రీ నేను దొండకాయ ఫ్రై చేసిన, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మా హస్బెండ్కి కూడా నచ్చింది. కర్రీ అయితే లేదు, ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే నైట్ కడిగి పెట్టేసుకొని గిన్నెలు అస్సలంటే అస్సలు కడగాను, ఇంకా మార్నింగే కడుగుతాను అనమాట గిన్నెలు అయితే. అవి వచ్చేసి బిస్కెట్స్, నేను అవి చూసుకోలేదు. ఆ బిస్కెట్లు ఏంటంటే మేము దసరాకి ఇంటికి వెళ్ళినాం కదా, అప్పుడు తీసుకొచ్చిన బిస్కెట్స్ అనమాట. నేను ఇంకా అందులో చూడలేదు, చాలా రోజులు అయిపోయినాయి కదా అనేసి ఇంకా నేను డస్ట్బిన్లోనైతే వేసేసిన. ఉప్మా అయితే చేద్దామనేసి రవ్వని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట లైట్గా. మీరు ఎట్లా వండుతారు? నేనైతే ఇట్లనే చేస్తాను, ఎప్పుడు వండినా కూడా అట్లనే పచ్చిది వేయడం కంటే ఇట్లా ఫ్రై చేసి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మనకి. ఇంకా నేనైతే వండుతూ ఉన్నాను ఉప్మాని. మా హస్బెండ్ తీస్తున్నాడు అనమాట ఈ వీడియో, అంటే టైంకి ఒకవేళ వాళ్ళు లేస్తే తీస్తాడు, ఆయన లేస్తే తీయమంటే తీస్తాడులే. కానీ ఇక నేను ఒక్కోసారి లేపితే ఒక్కోసారి లేపాను అనమాట, ఎందుకంటే టిఫిన్ చేసే లోపల వాళ్ళంతటా వాళ్ళే లేస్తారులే అనేసి లేపాను. ఇంకా మా బాబు బ్రష్ చేస్తాను చూడండి. దీని మీద పరుపు నేనే తీసేసిన అనమాట. పాప కొంచెం ఏంటంటే టాయిలెట్ పోసిందనమాట పరుపు మీద, అందుకనేసి బయట ఎండకైతే వేసేసిన. ఇంకా అది బయటే ఉండిపోయింది, ఎండ తగులుతుంది పరుపుకి అనేసి ఎండలో వేసేసిన అనమాట. పాప కూడా బ్రష్ చేసింది, టిఫిన్ తింటా ఉంది చూడండి. ఇంకా నేను తినలేదనమాట, నా కోసం కొంచెం చక్కెర వేసుకున్నా నేను. నాకు ఇష్టం అనమాట ఉప్మాలో చక్కెర వేసుకొని తినడం. నేనైతే కొంచెం వేసుకున్నా చక్కెర, పాపకైతే ఇచ్చేసిన. పాప చూడండి తింటా ఉన్నది. ఇంకా మా తినడం అయిపోయాక ఇంకా ఆడవాళ్ళకు ఇంట్లో ఉండే పనులే అనమాట ప్రతి ఒక్కటి. ఇక ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులే ఇవి. కర్రీ అయితే ఉండాలి కదా, కాకరకాయ ఫ్రై చేద్దామనేసి కాకరకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాం. ఇంకా కర్రీ వండుదామనేసి ఆయిల్ అయితే వేస్తూ ఉంటే, ఆయిల్ వేస్తూ ఉంటే వేసేది ఉంటుంది కదా, అది ఆయిల్లో పడిపోయిందనమాట. ఇంకా స్పూన్తో తీసే లోపల అది హీట్ అయిపోయింది చూడండి, పొగలుస్తూ ఉన్నాయి అందులో నుంచి ఆయిల్. కాకరకాయకి ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా చేసిరా ఇలా అంటే ఎక్కువ ఆయిల్ పోస్తాను. నేనైతే రైస్ కూడా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి. ఇంకా కర్రీ అయ్యే లోపల రైస్ కూడా అయిపోతుంది అనమాట. కాకరకాయ ఫ్రై అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఆయిల్ కూడా బాగా పడుతుంది. ఫస్టే నేను ఎక్కువ ఆయిల్ అయితే పోయలేదు, నార్మల్గానే పోస్తున్నాను అనమాట. తర్వాతకి మళ్ళీ పోసిన, ఇప్పుడు వచ్చే వాషింగ్ మిషన్ ఇది, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట. అత్తయ్య దగ్గర ఉండేది ఇన్ని రోజులు ఇది. అత్తయ్య ఇప్పుడు దీన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు, వాళ్ళకి ఇద్దరే బట్టలు కదా ఉండేది. నేను చేయితో ఉతుక్కోగలుగుతా, ఏముద్దు నాకు వాషింగ్ మిషన్ ఇక్కడ అనేసి అంటే ఇంకా మేమే తెచ్చేసుకున్నాము. మా మరిదికి అట్లనే వర్కర్కి బాబుకి పక్కన కూడా పెట్టాను చూడండి రైస్ కొంచెం. మా పాప పెడతా ఉంది అనమాట బాక్స్ల మీద మూతలు చూడండి, తను పెడతా ఉన్నది. బాబుకైతే అదైతే కలిపి బాక్స్లోనైతే పెట్టేస్తాను అనమాట. కాకరకాయ ఫ్రై అయితే వేసిన, చేదైతే ఏం లేదు, తింటాడు బాబు నాకు తెలిసి. ఎందుకంటే మేము ఇందాక తిన్నాం కాబట్టి చేదేం లేదనమాట, తింటాడు. ఇంకా బాబుది అయితే క్యారీ బ్యాగ్లోనైతే పెట్టేస్తున్నా. ఇంకా వాళ్ళకి కూడా కట్టేశాను కదా, కాల్ చేసి చెప్తాను అనమాట తీసుకెళ్ళమని. ఓకే అండి, వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్ బాయ్.